వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఇవాల్టిది కాదు. సినిమా మొదలై సగం పూర్తయినా ఇంకా హీరోయిన్ సెలెక్ట్ కాలేదన్న కంగారు దర్శక నిర్మాతలది. ఇలాంటి మాటలు తెలుగులో ఇక వినిపించవు, ఎందుకంటే ఆ నలుగురు హీరోయిన్స్ కు పోటీగా ఓ 10 మంది ముద్దుగుమ్మలు దూసుకుపోతూ సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తున్న నయా ముద్దుగుమ్మలపైనే ఇవాల్టి స్టోరీ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కనిపించడం రాను రాను తగ్గిపోతోంది. అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ఎక్కువగా పరిమితమైంది. త్రిష తెలుగులో ఫేడ్అవుట్ కావడంతో తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. ఇక నయన తమిళంలో బిజీ కావడంతో తెలుగు ఛాన్సులు వచ్చినా వదులుకుంటోంది. ఈ క్రమంలో 30+ హీరోయిన్స్ సడపాదడప మాత్రమే కనిపి రేజున్న పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న స్టార్ హీరోల చుట్టూ ఆ నలుగురే తిరిగారు. కాంబినేషన్ రిపీట్ కావడంతో హిట్ పేర్ కూడా రొటీన్ అయిపోయి బోర్ కొట్టడం మొదలైంది. దీంతో ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్లు దర్శక నిర్మాతలు ఫ్రెష్ కాంబినేషన్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్ కావాలంటే ఆంక్షలు అడ్డంకులు ఉండేవి. సంప్రదాయాలు టాలీవుడ్ గుమ్మం తొక్కనిచ్చేవి కావు. ఫాస్ట్ గా మారుతున్న జనరేషన్ తో పాటు అడ్డంకులు ఆటంకాలు కూడా తొలగిపోతున్నాయి. ఈ క్రమంలో మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్స్ అయ్యే వారి సంఖ్య రాను రాను బాగా పెరిగిపోయింది. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ వేళ్ల మీద లెక్క పెట్టినా కనిపించరు. ఒకవేళ ఫ్యాషన్ తో వచ్చినా స్టార్ ఇమేజ్ దక్కడం లేదు. హీరోయిన్ అంటే కేర్ ఆఫ్ ముంబైగా అయిపోయింది. అయితే ఇప్పుడు కన్నడం మలయాళం తమిళం నుండొచ్చిన ముద్దుగుమ్మలు ఢిల్లీ భామలు సైతం స్టార్స్ అయిపోతున్నారు. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు కీర్తి సురేష్. హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. నేను శైలజాతో పరిచయమైన ఈ కేరళ కుట్టి డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. రెండో సినిమా నేను లోకల్ సక్సెస్ తో ఈ అమ్మడి కీర్తి కూడా పెరిగిపోయింది. తెలుగులో వరుస ఛాన్సులు ఉక్కిరి బాలీవుడ్ లో కీర్తి సురేష్ హవా నడుస్తోంది. ఇప్పుడు నేను లోకల్ రిలీజ్ కి ముందే త్రివిక్రమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన సెలెక్ట్ అయింది. అలాగే మహానటి సినిమాలో సావిత్రిగా ఛాలెంజింగ్ రోల్ పోషిస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది కీర్తి. అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పలేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వరిస్తుంది. కానీ జెట్ స్పీడ్ తో ఆవరిస్తే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతారు. నిన్నగాక మొన్నొచ్చిన కొంతమంది హీరోయిన్స్ ప్రస్తుతం అదే ఆనందంలో ఉన్నారు. అందం అభినయంతో స్టార్ హీరోయిన్లకు పోటీ సినిమా అను ఇమాన్యుయల్ కెరీర్ ని మార్చేసింది. సినిమాలో అమాయకంగా కనిపించి తెలుగులో గుర్తింపు దక్కించుకుంది అను ఇమాన్యుయల్. కిట్టు ఉన్నాడు జాగ్రత్తతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైంది. యంగ్ హీరోస్ నే కాదు స్టార్ సినిమా చేయడం కూడా. త్రివిక్రమ్ సినిమాలో పవన్ తో నా పేరు సూర్య చిత్రంలో బన్నీతో జతకడుతోంది. ఒకేసారి రెండు పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తూ టాప్ హీరోయిన్స్ పక్కన చోటు దక్కించుకుంది అను ఇమాన్యుయల్. భామల దండయాత్ర సాగుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో 4 సినిమాలు చేసిన నివేద 2011లో ప్రణయం అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి జెంటిల్మెన్ సినిమాతో తెలుగులోకి ప్రవేశించి కేవలం అభినయంతోనే గ్లామర్ ఫీల్డ్ ని ఏలుతున్నాను. తనకి పోటీగా నటించగలిగే అమ్మాయి నాని అంత మంచి యాక్టర్ అయితే తనకు పోటీగా నటించగలిగే ఒక అందుకున్న నివేద మరోసారి నానితో జతకట్టి నిన్ను కోరి సినిమాతో మరో హిట్ ని వెనకేసుకుంది. ఈ అమ్మడి అభినయానికి స్టార్స్ సైతం ఫ్లాట్ అయిపోయారు. నిన్ను కోరి రిలీజ్ కాకుండా జైలవ కుసలో ఛాన్స్ కొట్టేసి ఎన్టీఆర్ తో జతకడుతోంది నివేద. నుండి వచ్చిన కాజల్ తమన్నా చెన్నై బ్యూటీస్ సమంత శృతి హాసన్ లకు పంజాబీ భామర నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. గత ఏడాది రిలీజ్ అయిన ఓ చిత్రం హిట్ అయిందో లేదో ఓ పంజాబీ హీరోయిన్ 4 ఛాన్సులు వెనకేసుకుంది. యంగ్ సీనియర్స్ అన్న తేడా లేకుండా వరుస ఆఫర్స్ కొట్టేసిన ఆ పంజాబీ బ్యూటీ ఎవరో చూద్దాం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మెహరీన్ 20 ఏళ్లకే హీరోయిన్ అయిపోయింది. కృష్ణగాడి వీర ప్రేమగాథతో వెండి తెరకు పరిచయమై తొలి అడుగులోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ సినిమా తరువాత వెంటనే మరో ఆఫర్ రాకున్నా తాజాగా వరుస ఛాన్సులందు కృష్ణకాడి వీర ప్రేమగాథలో మహాలక్ష్మిలా మెప్పించిన మెహరీన్ వెనకాల ఆఫర్స్ వెంటపడుతున్నాయి. రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజతో జతకడుతూనే మరోవైపు యంగ్ హీరో శర్వానంద్ సాయితరం తేజ్ తో ఆటిపాడుతోంది. శర్వానంద్ మారుతి సినిమాలో సాయితరం తేజ్ జవాన్ లో కూడా ఈ అమ్మడే హీరో. త్రివిక్రమ్ నేర్పిన అలు కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్ కి బాగా ఉపయోగపడ్డాయి. ఈ అమ్మడు నటించిన రెండో చిత్రం ప్రేమం కూడా హిట్ అయింది. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా అందరికంటే ఎక్కువ ఇంప్రెస్ చేసింది అను. యాక్టింగ్ అందానికి అందం, ఇంకేం కావాలి. దీనికి తోడు వరుస హిట్స్. సంక్రాంతికి వచ్చిన శతమానం భవతితో హ్యాట్రిక్ అందుకుంది. రంగస్థలంలో రామ్ చరణ్ తో జతకట్టే ఛాన్స్ మిస్ అయినా ప్రస్తుతం రామ్ తో నటిస్తోంది అనుపమ. తెలుగు తెరపై తెలుగు హీరోయిన్స్ ఒకరిద్దరే. చాలా మంది ముంబై నుంచో చెన్నై నుంచో కేరళ నుంచో దిగుమతి చేసుకున్నవరే. వీళ్లతో పోల్చుకుంటే కన్నడ నుండి తెలుగు తెరపైకి వచ్చే ముద్దుగుమ్మలు తక్కువే.
ఓ కన్నడ కస్తూరి స్టార్ హీరోయిన్స్ కు వణుకుపు సినిమాతో పరిచయమైన పూజ తెలుగులో ఒక లైలా కోసం ముకుందాలో నటించిన రాణి గుర్తింపు దువ్వాడతో అందుకుంది. మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ గా ఎమ్మడనే అనుకుంటే కన్నా నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫెయిల్యూర్సే అయినా ఛాన్సులకు మాత్రం కొదవలేదు. స్టార్ కాని స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగులో జయలవకుశలో ఎన్టీఆర్ తో జతకడుతోంది. అలాగే టచ్ చేసి చూడులో రవితేజతో ఆక్సిజన్ లో గోపీచంద్ సరసన నటిస్తూ స్టార్స్ కు ఆల్టర్నేట్ హీరోయిన్ అయింది. తమన్నా, శృతి హాసన్, కాజల్ కు చెక్ పెట్టిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ముందుంది. స్టార్ హీరోలందరూ తనతో ఒకసారి నటిస్తే చాలు అనుకున్న రేంజ్ కు వెళ్ళి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో గుర్తింపు తెచ్చుకున్న రకుల్ బ్రూస్లీ సినిమాతో స్టార్ హీరోలతో జత కట్టడం స్టార్ట్ చేసింది. నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్ తో, సరైనడులో బన్నీతో ఆడిపాడిన రకుల్ సక్సెస్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. తనపై పడిన ఐరన్ ముద్రను సరైనడుతో 2016లో ఏ స్టార్ హీరో సినిమా చూసినా రకులే కనిపించింది. తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ తో జత కట్టే ఛాన్స్ అందుకున్న రకుల్ ఆల్రెడీ క్రేజీ హీరోయిన్స్ కోటికి పైగా డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు. ఈ క్రమంలో ప్రజ్ఞా జైష్వాల్, రెజీనా ఖాళీ లేకుండా బిజీ అయిపోయారు. అయితే స్టార్ టమ్ కోసం ఎంత ట్రై చేసినా అది మాత్రం దక్కడం లేదు. శ్రీదేవి, జయప్రద, విజయశాంతి మాదిరి కెరియర్ ను ఒకటి రెండు దశాబ్దాలు సాగించడం కష్టమే అన్నారు. అయితే కాజల్, శ్రియ, త్రిష వంటి ముద్దుగుమ్మలు 10 ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా నటిస్తూనే ఉన్నారు. మరి ఇప్పటి క్రేజీ భామలు కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్, రకుల్ హవా ఎన్నేళ్లు సాగుతుందో చూడాలి. ఇది వంటి స్టోరీ బోర్డ్.